సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సార్ మీరు పైలట్ అంత వద్దనుకొని బాబు గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు. మంచిగా ఆయన స్కూల్లో ఎంతో నేర్చుకున్నారు. నాలుడు అంటే అసలు ఎక్కడ స్టార్ట్ అయింది సార్ మీ లైఫ్? ఆ తర్వాత నేర్చుకున్న తర్వాత మీ లైఫ్ చెప్పండి సార్. అప్పుడు బాపు గారి దగ్గర భాగవతం నేను చేసిన లాస్ట్ ప్రాజెక్ట్ అండి. ఓకే. రెండేళ్ళు చేశాను దానికి. అది పరశురామ అవతారం వరకు స్క్రిప్ట్ రాసుకున్నాను, అంతవరకు చేశాను. అది అయిన తర్వాత రాఘవేంద్రరావు గారు ఆయన ఎలక్ట్రానిక్ మీడియాకి అడ్వైజర్గా ఉన్నప్పుడు జన్మభూమి యాడ్స్ కోసం కాల్ వచ్చిందన్నమాట. అప్పుడు బాపు గారే పిలిచి చెప్పారు, నా దగ్గర అంటే ప్రాపర్టీస్ నాకు అందించడం తప్ప ఇంకేం ఉండదు నేర్చుకోవడం, నువ్వు వెళ్ళి బయటికి వెళ్తే బెటర్ అన్నారు. సో ఆయన దగ్గరికి వెళ్ళి యాడ్స్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నేను రాజమౌళి అప్పుడే ఫ్రెండ్స్ అయ్యాం, ఏలే చంద్రశేఖర్ అప్పటి నుంచి యూ స్టిల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అప్పుడు జాయిన్ అయినప్పుడు బాపు గారి స్టైల్ ఆఫ్ షార్ట్ మేకింగ్ నాకు ఉండేది, బికాస్ ఫ్రెష్లీ అవుట్ ఆఫ్ దట్ స్కూల్ కాబట్టి అది. రాఘవేంద్ర గారికి అది నచ్చేది, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ హ్యాడ్ టు చేంజ్ మై ఇది అనమాట. అంటే కమర్షియల్ దీంట్లోకి వచ్చేసరికి స్టడీ షాట్లు అనేది ఎక్కువ ఉండేది కాదు, మార్చి జూమ్లని జిమ్ ఇది అంటే ట్రాలీలని క్రేన్ షాట్స్ ఇవన్నీ ఎక్కువ పడేవి అనమాట, ర్యాంప్ షాట్లో పడాల్సి వచ్చింది. సో ఐ ట్రై టు బ్యాలెన్స్ రెండు స్టైల్స్, ఇప్పటికీ ట్రై చేస్తాను. అది ఎంతవరకు సక్సెస్ అయ్యేది, సినిమా బాగుంటే ఇసి ఇవన్నీ హంగులే అండి. ఫాల్ ఫాల్స్ అండ్ సినిమా కథ బాగుండాలి, ముందర స్క్రిప్ట్ బాగుంటేనే ఇవన్నీ. ఇవేమి లేక బాపు గారు స్టడీ షాట్స్ పెట్టి అద్భుతాలు చేశారు. సో ఇట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, నాకు టెక్నికల్ అనేది సెకండరీ అండి. అది ముందు స్క్రిప్ట్ వస్తేనే బాగు, స్క్రిప్ట్ బాగుంటేనే ఇవన్నీ పండేది. ఓకే. లేకపోతే ఇది నోటీస్ చేసినంత మాత్రాన స్క్రిప్ట్ బాగాలేకపోతే ఎవరు చూడదు కదా సినిమా. ఇకపోతే నాలుడు సార్ చాలా బాగుంటుంది. అసలు ఎన్టీఆర్ గారిని డబుల్ చూపించడం, ఆ స్క్రీన్ ప్లే అంతా కూడా చాలా బాగా రాసుకున్నారు. సో ఎక్కడ సార్ చిన్న తప్పు జరిగినట్టుంది అట్లా? అంటే మీకేమనిపించింది అసలు నాలుడు? సి అది యాక్చువల్గా నేను ట్రై చేసిన సినిమా కాదు. ఓకే. అది యాక్చువల్గా నా పనే. నేను రొమాంటిక్ కామెడీస్ ఇష్టపడే, లవ్ స్టోరీస్ అలాంటివి చేద్దాం అనుకునేవాడిని. సో అవి చేస్తున్న రోజు రాజమౌళికి నేను స్క్రిప్ట్లు చెప్పుకోవడం ఏదో కలిసి డెవలప్ చేసేవాళ్ళం. నెక్లెస్ రోడ్కి వెళ్ళి అక్కడ కూర్చునేవాళ్ళు రాత్రిపూట 11 ఒంటి గంట దాకా, నేను రాజమౌళి చందు కూర్చునేవాళ్ళు. ఏం మాట్లాడుకుంటారు సార్? కథలు డిస్కస్ చేసుకోండి, ఇంకా పిచ్చి పిచ్చి కథలే ఉండవండి. ఓకే. అతని కథలు అతను చెప్తాడు, నా కథలు నేను చెప్తా, చందు చెప్తుంటాడు. చందు దగ్గర 100-150 కథలు ఉండే లైన్స్ ఉండే అనమాట, అవి డిస్కస్ చేస్తూ ఉంటాం. ఐస్ క్రీమ్ ఉంటే ఇదే పని. మరి చెప్పారా సార్ రాజమౌళి గారు అప్పట్లో బాహుబలి అన్ని చెప్పారా? అప్పుడు అంత స్కేల్ రాలేదు బాగా, ఇంకా యాడ్స్ లోనే ఉన్నాం. ఓకే. యాడ్స్ ఉన్నా అప్పుడే శాంతినివాసం సీరియల్ మొదలైంది, ఆ స్టేజ్ లోనే ఉన్నాను అనమాట. రాజమౌళి ఇంకా సినిమా థాట్స్ రాలా. ఓకే. సో అప్పుడు సో ఆ టైంలో రాజమౌళికి నాకు కలిపి స్టూడెంట్ నంబర్ అని ఆఫర్ చేశారు రాఘవేంద్ర. ఇద్దరం బాగా చేస్తున్నామని నేను సీరియల్స్ చేస్తే రాఘవేంద్ర స్వామి నేను చేశాను, అది 35 ఎపిసోడ్స్ 40 ఎపిసోడ్స్ చేసి అయిపోయింది. శాంతినివాసం తను ఒక్కడే స్క్రిప్ట్ చేసుకుని ఇది చేస్తున్నాడని సెకండ్ యూనిట్ నన్ను పెట్టారు. సో రాజమౌళి స్క్రిప్ట్ చేస్తే నేను డైరెక్ట్ చేసేవాడిని. అది కూడా బ్రహ్మాండంగా 152 ఎపిసోడ్స్ అయిన తర్వాత అప్పుడు సినిమా ఒకటి పృథ్వీ గారు, పృథ్వీ హైందవ పృథ్వీ తేజ, ఆయన ఒక స్క్రిప్ట్ తెచ్చి ఈ కథ బాగుంటుంది చేద్దామంటే రాఘవేంద్ర గారు కూడా నచ్చింది అది. సో నేను అప్పుడు మెడ్రాస్లో ఉన్న రాజమౌళి ఫోన్ చేశాడు రాత్రి, నీకు నాకు కలిపి సినిమా ఇచ్చారయ్యా అని. నాకు నచ్చలేదు అది. ఓకే. అంటే టు బి ఫ్రాంక్ సీరియల్స్ అంటే ఎన్ని రకాల ట్రాక్లు అన్నా చేసుకోవచ్చు, కానీ సినిమా లైక్ మైండెడ్ ఇది కాదు, ఉంటేనే అవుతుంది అది. రాజమౌళి ఏం చేసినా గ్రాండ్గా ఉంటాయి, నాదేమో కొంచెం సాఫ్ట్గా వేరే టైప్లో ఉండేవన్నమాట. అంటే ఒకే యాడ్ ఒకే రకమైన చదువు సాధించాలి అండ్ అక్షర అది అంటారు ఇల్లిటరసీని నాశనం చేయాలనే కాన్సెప్ట్ని నేను ఒకలాగా తను ఒకలాగా ప్రజెంట్ చేశాం. ఓకే. ఇప్పుడు నేను నాన్న ఇచ్చిన ఐడియా ప్రకారం తొక్కుడు బిళ్ళ ఆట ఆడుతున్నట్టుగా ఒక్కొక్కటిగా దాటుకుంటూ అవిద్యని దాటాలి ఇలాంటివన్నీ చేస్తూ నేను అమ్మాయిలతో ఇదొక యాడ్ తీశాను, ఆ క్లిక్ అయింది. అట్ ద సేమ్ టైం రాజమౌళి అదే దాన్ని ఆర్చర్ని పెట్టాడు, బాణం ఛేదిస్తూ వెళ్తుంది అనమాట. సో అంటే బాగా టోటలీ డిఫరెంట్ వేస్ ఆఫ్ థింకింగ్ మా ఇద్దరిది. సో ఈ రెండు కలిపి ఒక సినిమా చేయడం వద్దులే రాజమౌళి, నువ్వే చేసేసేది, ఐ లుక్ ఫర్ అనదర్ స్టోరీ, నాది రెడీ అవుతుంది లేదని చెప్పి అన్నా అనమాట. సో ఇది సేమ్ థింగ్ రాఘవేంద్ర గారు కూడా అదే ఐడియా వచ్చినట్టుంది. సో రాజమౌళితో చేసుకున్నారు అది. అది అయిన తర్వాత నాకు రాఘవేంద్ర గారు పిలిచి ఉషాకిరణ్ వాళ్ళ సినిమా అడిగారని నువ్వు చేస్తావని అడిగితే ఓకే అనుకున్నాము. ఆనందం నాతో కన్నడలో రీమేక్ చేయించారు. ఓకే. అది దాట్ ఈస్ అ బిగ్ హిట్, మంచి హిట్ అయింది, బాగా జరిగింది అది. డెడ్ లైన్లో వాళ్ళు అనుకున్న దాని ప్రకారం చేసేస్తాం అది. అది అయిన తర్వాత నాకు అక్కడ కన్నడలోనే 5-6 ఆఫర్లు వచ్చాయి షూటింగ్ అవుతుంటేనే. ఓకే. దే వెరీ ఇంప్రెస్ విత్ మై వర్క్. ఆ హీరోయిన్ నేను ప్రొడ్యూస్ చేస్తాను, ఇంకోటి చేద్దాం అది అనుకున్నాం అనమాట. బట్ ఉషాకిరణ్ వాళ్ళేమో ఇక్కడ సినిమా ఉంది వచ్చేసాయి అంటే, బట్ సంభవ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్ డిడ్ వర్క్అవుట్.
కరెక్ట్గా ఆ టైంలో నేను కొంచెం ఖాళీగా ఉన్న టైంలో విజయన్ ప్రసాద్ గారు ఫోన్ చేశారన్నమాట. చేసి ఇలాగా ఒకసారి రా అర్జెంట్గా కలవాలంటే వెళ్ళాను. కలిసి ఇలా తారక్తో సినిమా అనుకుంటున్నాము, అది రాజమౌళి ఏమో అత్తాలుడు కథలు నేను చేయను అని చెప్పేశాడు. ఓకే, నాకు అయిపోయా అది, ఐమ్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ అది. ఇంకా నువ్వు చెయ్యి అని చెప్పా అంటే ఎగిరి గంతేసా. ఓకే, లైన్ చెప్పారు, లైన్ చాలా నచ్చింది నాకు, రాజమౌళికి బాగుంది. బట్ సమ్వేర్ యాజ్ ఇట్ వాస్ బీయింగ్ డెవలప్డ్ ఎక్కడో తేడా వచ్చింది ఆ స్క్రిప్ట్లో. అది ఫస్ట్ హాఫ్ అంతా ప్యాక్ట్గా చాలా హాయిగా జరిగింది, సెకండ్ హాఫ్ ఏదో తేడాలు వచ్చాయని కంప్లైంట్లు వచ్చాయి మా అందరికీను. సో అది కంట్రోల్ చేయలేకపోయాం, ఐ మీన్ వన్స్ దిగిన తర్వాత రిపేర్ చేయలేకపోయాం. ఎన్టీఆర్ గారు మాత్రం మంచి ఎనర్జీగా చేస్తారు సార్, చాలా బాగుంటుంది సార్. సచ్ డార్లింగ్, నిజంగానే ఫ్రెండ్, సచ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్, ఇప్పటికీ కలిస్తే చాలా వామ్గా మాట్లాడతాడు నాతో. వి హ్యాడ్ ఎ వెరీ గుడ్ నే, ఆ సిక్స్ మంత్స్ ట్రావెల్ వాస్ రియలీ ఫ్యాంటాస్టిక్ అనమాట. సార్ మీరు స్టూడెంట్ నెంబర్ వన్ మొదలవుతున్నప్పుడు రాజమౌళి గారికి మిమ్మల్ని ఇద్దరు కలిసి చేయమన్నప్పుడు సినిమాని వదిలేసుకున్నారు మీరు, అప్పుడు ఏమైనా ఫీల్ అయ్యారు ఇప్పుడు ఇప్పుడు అంటే లేదండి బికాస్ ఇంకో రకంగా వెళ్ళిపోయింది సినిమా. రాజమౌళి హీఈస్ అ గ్రేట్ పర్సన్, ఇప్పటికి నేను చెప్పేదేం కాదు కానీ హీఈస్ అ జీనియస్ నిజంగానే. అతని థాట్స్, ప్రొజెక్ట్ చేసిన తీరు అద్భుతంగా చేశారు స్టూడెంట్ నెంబర్ వన్ కూడా. ఫైట్స్ అన్ని కూడా నేనే కంపోజ్ చేస్తానంటే వీళ్ళు భయపడేవాళ్ళు డైరెక్టర్ గారు వాళ్ళు. ఓకే, వద్దయ్యా ఫైట్ మాస్టర్ పెట్టుకోవాలి అంటే ఇంటర్వెల్ ఫైట్ ఒక్కటి పర్మిషన్ తెచ్చుకొని తనే షూట్ చేశాడు మొత్తం. హైలైట్ అద్భుతం సార్ నిజంగా అది. అని ఎన్టీఆర్ ఇచ్చిన ఐడియాస్ అన్నీ పెట్టుకుని బ్రహ్మాండంగా చేశాడు అది. సో ఐమ్ గ్లాడ్ హీ తనొక్కడే చేయడం చాలా మంచిది అండి, అది కలగాపులగా అయిపోతే నా ఫీలింగ్ అది. మై స్టైల్ వాస్ టోటలీ డిఫరెంట్ చెప్పాను కదా. ఇక తర్వాత విశాఖ ఎక్స్ప్రెస్, రెండేళ్ళు పట్టింది నాకు సినిమా రాడు, నాలుగు ఫ్లాప్ అయ్యేసరికి సో ఐ వాజ్ డిసప్పాయింటెడ్ ఆబ్వియస్లీ. రాజమౌళి ఒక్కడే డైలీ వచ్చాడు ఇంటికి వచ్చేవాడు, అప్పుడు ఒక్కడే ఉండేవాడు, ఫ్యామిలీ ఇంకా షిఫ్ట్ అవ్వాలి, ఇంకా డైలీ వచ్చి కూర్చుని డోంట్ బి డిసప్పాయింటెడ్, నీకు సినిమా రావడానికి నెల పట్టచ్చు, 9 నెలలు పట్టచ్చు, 9 ఏళ్ళు పట్టచ్చు, బికాస్ దిస్ థింగ్స్ హ్యాపెన్. సో వచ్చేదాకా డోంట్ వరీ, నేను నీతో ఉంటాను, నేను కంగారు పడకు. ఫ్రెండ్షిప్ని ఎక్కడ వదలలేదు, వదలలేదండి. హీ వాజ్ వెరీ వెరీ సపోర్టివ్. కిరవాణి గారి ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీ, రామా వీళ్ళంతా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. నేను ఒక్కడిని కూర్చొని ఇంట్లో బాధపడుతుంటే వచ్చి లాక్కెళ్ళాడు, సినిమాకి తీసుకెళ్ళాడు. ఓకే, ఇలాగా సో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టేవాడు, ఇవన్నీ వెరీ వెరీ అంటే ఇంటిమేట్ ఫ్రెండ్షిప్ మాది. ఆ టైంలో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అనమాట. సార్ రాజమౌళి గారికి కాస్త కోపం ఎక్కువ అనుకుంటుంది కదా సార్, కొంచెం కోపం అంటే అంటే పర్ఫెక్షన్ లేకపోతే ఆయన కోపం వస్తుంది, వస్తుంది గ్యారంటీగా. అది నాకు క్లోజ్ క్వార్టర్స్లో చూశాను అది, బికాస్ హీఈస్ అ పర్ఫెక్షనిస్ట్. ఇప్పుడే కాదు, యాడ్ టైమ్స్లో కూడా, యాడ్స్ మేము చేసినప్పుడు కూడా మా అందరికి ఇచ్చిన బడ్జెట్ ఎప్పుడు దాటిపోయాయి రాజమౌళికి. నేను బడ్జెట్లో చేయడం నాకు అలవాటు, ఇంకా బాపు గారి దగ్గర చేశాను, రాఘవేంద్రవారికి ఏం కావాలో చేయడం నాకు ఇష్టం, అలవాటు అయిపోయింది. రాజమౌళికి ఒక్కడికి ఏంటంటే హీ యూస్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, ఇలా కాకుండా ఇలా చేస్తే ఏంటి అనేది బడ్జెట్ ఎప్పుడు దాటే, తన చేతిలో డబ్బులు పెట్టి చేసుకునే వాళ్ళు రకాల వాళ్ళు ఇద్దరు, ఇద్దరు అలా చేతులు కాల్చుకునే వాళ్ళు. అది నాకు బాగా డబ్బులు మిగిలేవు ఆ టైంలో. సో రాజమౌళి నేను చూసేవాడిని, ఏ ఒక్క ఫ్రేమ్ తేడా వచ్చినా కూడా మళ్ళీ రీషూట్ అనమాట. ఇన్ఫాక్ట్ అది సీరియల్స్లో కూడా కంటిన్యూ అయింది రాజమౌళి, శాంతినివాసం చేస్తున్నప్పుడు అంతే, సినిమా చేస్తున్నప్పుడు అంతే. బట్ దట్ ఇస్ వాట్ మేడ్ హిమ్ వాట్ హి ఇస్ టుడే, అదైతే కరెక్ట్. ఇప్పుడు యూనివర్సల్ డైరెక్టర్ అంతే కదా. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, డు సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్లో సెల్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.